ఓం నమస్తే అండి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గోచార గ్రహస్థితుల్ని అనుసరించి వారు ఏ విధమైన ఫలితాలు పొందబోతున్నారు వారు పెట్టిన వ్యాపారాలు పెట్టుబడులు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చేసే ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలిస్తాయి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటి ఉద్యోగంలో వారు పొందే బదిలీలు వారి రాజయోగాన్ని పొందడానికి ఏ విధంగా కారణమవుతాయి ఏ విధంగా వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రాజయోగాన్ని పొందబోతున్నారు తులారాశి వారి సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అలాగే తులారాశి వారు చేయవలసిన దైవారాధన ఏంటి తులారాశి వారు ఉన్నత ఫలితాలు పొందడానికి చేయవలసిన పరిహారాలేంటి ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ రేణికెల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడను నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్లి సంతానం ఉద్యోగం రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సమస్యలు రాజకీయం ధనం నిలకడగా లేకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడను సెవెన్ జ్యోతిష శాస్త్ర సంవత్సర ఫలితాలనేవి ముఖ్యంగా నాలుగు గ్రహాల సంచారంపై ఆధారపడి ఉంటాయి రాహువు కేతువు శని భగవానుడు గురువు మార్పుల వలన సంవత్సరం అంతా ఏ విధంగా సంచరిస్తున్నాయో దానిని బట్టి ఫలితాలుంటాయి ప్రతి రాశికి రాహువు కేతువు శని గురువు సంచారం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని ప్రతికూల ఫలితాలు తొలగింప చేసుకోవడానికి పరిహారాలు చేసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు తులారాశివారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రాహువు కేతువు శని గురువు సంచారంలో మార్పుల వలన ఎటువంటి ఫలితాలు పొందుతారో పరిశీలించినట్టయితే వృత్తి వ్యాపారం ఎలా ఉంటుందంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వారికి వృత్తి వ్యాపార విషయాలు చూసుకున్నట్టయితే ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత గురుగ్రహం యొక్క అనుకూలత పెరగడం వలన వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన విజయాన్ని పొందుతారు శనిగ్రహ సంచారం వలన కొన్ని కొన్ని పనుల్లో శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రమే పొందుతారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారైతే వ్యాపార భాగస్వామితో ఏవైనా విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది కనుక వ్యాపారంలో ఎటువంటి సమస్యలైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత రాహుబలం పెరిగి ధైర్య సాహసంతో ముందుకు సాగుతారు కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు ఏవైనా ఉన్నట్టయితే అటువంటి వాటిని ఎక్కువ శ్రమ పట్టుదలతో అభివృద్ధి చేస్తారు అందువలన ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది ముఖ్యమైన వ్యక్తుల పరిచయం మీ వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందడానికి బంగారు బాట వేస్తుంది ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఉద్యోగం విషయానికి వస్తే వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం విషయంలో అనుకూలంగా ఉంటుంది కానీ మీ వెనుక గోతులు తీసేవారుంటారు కనుక అటువంటి వారిని గమనించుకోవడం మంచిది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ప్రయత్నం చేస్తే అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మీరు చేసే పనుల వల్ల సంస్థకు లేదా ఇతర ఉద్యోగులు లాభం పొందే అవకాశం ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి శుభవార్తలు వింటారు ప్రతి విషయంలో సూక్ష్మ బుద్ధితో వ్యవహరించడం వలన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వంటివి పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తులారాశి వారి ఆర్థిక విషయం చూసుకున్నట్టయితే ఏదైనా అప్పు కోసం ప్రయత్నించినట్టయితే అవి ఆలస్యంగా ఫలిస్తాయి నూతన కార్యక్రమాలు ఏవైనా ప్రారంభించినట్టయితే అవి కాస్త ఆలస్యమవుతాయి అక్టోబర్ ముప్పై ఒకటి తరువాత ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవకాశం ఉంటుంది అనవసర ఖర్చులు చేయకుండా డబ్బును పొదుపుగా వాడుకోవడం మంచిది వంశ వచ్చే స్థిరాస్తుల విషయంలో ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయవలసి ఉంటుంది కోర్టులో ఏవైనా కేసులున్నట్టయితే అవి మీకు అనుకూల తీర్పులు రావడానికి ప్రయత్నాలు అధికంగా చేయవలసి ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు భూమికి గల పత్రాలను ఒకటికి పది సార్లు చదివి సంతకం చేయడం మంచిది స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జాగ్రత్త వహించడం ఉత్తమంగా చెప్పొచ్చు ఇక కుటుంబ జీవితం తులారాశివారు కుటుంబ జీవితం చూసుకున్నట్టయితే గురుగ్రహం యొక్క ప్రతికూల మార్పు వలన ఆకస్మిక భయాందోళనలు చోటు చేసుకుంటాయి కుటుంబంలో మనశ్శాంతి తక్కువగా ఉంటుంది బంధువులతో కానీ మిత్రులతో కాని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత శుభ కార్యక్రమాల కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి శనిగ్రహ సంచారం వలన బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీమూలక శత్రు బాధలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఎవరైనా స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది కుటుంబాల్లో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కనుక సహనం ఎక్కువగా ఉండడం మంచిది జన్మరాశిలో కేతువు సంచారం వలన సహనం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎక్కువగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ప్రేమ జీవితం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వారికి ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపకపోవచ్చు దీనికి కారణం మీ ఉద్యోగం లేదా వ్యాపారాల్లో కాస్త ఎక్కువగా శ్రద్ద ఉంచడం వలన ఈ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉండదు కనుక ఈ విషయాన్ని వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం వలన ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన మీరు జీవితంలో అనుకున్న స్థాయికి చేరుతారు వివాహ విషయంలో పెద్దల అంగీకారం కోసం కాస్త ఎక్కువగా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ఇక వైవాహిక జీవితం వారికి వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్టయితే జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కనుక మాట్లాడేటప్పుడు కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించకుండా స్నేహపూర్వకంగా మాట్లాడడం వలన విభేదాలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒకరినొకరు అర్థం చేసుకుని వారి ఆలోచనలను భావాలను తెలుసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా ఉద్యోగ బదిలీలు పొందే అవకాశం కూడా ఉంది అందువలన పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక అటువంటి విషయాల్లో సహకరించడం మంచిది పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఇంటికి వచ్చాక కాస్త విసుగ్గా ఉన్నా సరే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఎటువంటి వాగ్వివాదాలు లేకుండా ఉంటాయి సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు ఇక ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తులారాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకున్నట్టయితే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టడం మంచిది అనుభవం లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే ఆకస్మికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అనుభవం ఉన్న వ్యక్తుల ఆలోచనలను తెలుసుకుని దాని ద్వారా నిర్ణయం తీసుకోవడం వల్ల అనుకూలవంతమైన లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఇక సంతానం విషయం వారికి సంతానం విషయంలో చూసుకున్నట్టయితే పిల్లల విషయంలో పట్టుదల మంచిది కాదు ఏ విషయంలోనైనా సరే సంతానంతో ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండడం మంచిది పిల్లలతో గట్టిగా అరవడం తిట్టడం వంటివి చేయడం వల్ల వారు మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు ఏవైనా పరీక్షా ఫలితాలు తక్కువగా వచ్చినట్టయితే వారిని తిట్టి మందలించకుండా తర్వాత సారి ప్రయత్నించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అని ఎంకరేజ్ చేయడం వలన వారు తర్వాత రాసే పరీక్షల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించడం వల్ల వారు మానసికంగా ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక విదేశీ అవకాశం ఆరోగ్యం విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తులారాశివారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అనారోగ్య భావనలన్నీ తొలగిపోతాయి కానీ కొన్ని తాత్కాలిక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు కానీ వాటి వల్ల వృధా ప్రయాస తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు కేతుగ్రహ సంచారం వలన తాత్కాలిక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు కేతువు యొక్క అనుకూల స్థితి వలన విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది ఇక తులారాశివారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే దైవారాధన ఏ విధంగా ఉండాలంటే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు వరకు గురుగ్రహం యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీళ్లలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం గురువారం రోజు తడిపసుపుని బొట్టుగా పెట్టుకోవడం వంటివి చేయడం వలన గురుగ్రహం వలన వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవచ్చు గురువారం రోజు కొబ్బరి నీళ్లతో పరమేశ్వరునికి అభిషేకం చేయడం వంటివి చేయాలి శనివారం రోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల శనిగ్రహం వలన ఎదుర్కొనే వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవచ్చు శనివారం రోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఆదివారం రోజు పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోసి ప్రదక్షిణలు చేయడం వల్ల రాహుగ్రహ ప్రసన్నత లభిస్తుంది ఆదివారం రోజు తేనె చెరుకు రసంతో అభిషేకం చేయాలి ఆదివారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు ఈ సంవత్సరంలో వచ్చే మంగళవారాలు గణపతి దర్శనం చేయాలి గరిక మరియు ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించడం వలన కేతుగ్రహం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవచ్చు ఓం గం నమః ఓం గం గణపతయే నమ అనే మంత్రాలు మంగళవారం వీలైనన్నిసార్లు జపించుకోవడం వలన మంచి ఫలితాలు పొందొచ్చు రామరక్ష స్తోత్రాన్ని చదవడం లేదా వినడం వలన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తులారాశివారు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తులారాశివారికి కలిగినటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు చూస్తే గురువారం రోజు ఆవుకి నానబెట్టిన శనగలు తినిపించడం వలన గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది గురువారం రోజు దక్షిణామూర్తి ఆలయంలో సాయిబాబా ఆలయంలో లేదా దత్తాత్రేయుని ఆలయంలో రాఘవేంద్ర స్వామి ఆలయంలో గాని శనగలను పంచడం వలన గురుగ్రహం వలన వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకోవచ్చు శనివారం రోజు ఆవుకి నువ్వులు బెల్లం కలిపి తినిపించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు శనివారం రోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ శని గ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది ఆదివారం రోజు పారే నీళ్లలో పీచుతో ఉన్న కొబ్బరికాయలు నాలుగు బొగ్గులు వదిలిపెట్టడం వల్ల రాహుగ్రహ అనుకూలత లభిస్తుంది అలాగే వీలైనప్పుడల్లా మంగళవారం నానబెట్టిన ఉలవలను గోవుకు తినిపించడం వలన కేతుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వారు ఏ గ్రహాల కలయిక వలన ఏ విధమైన ఫలితాలు పొందబోతున్నారు వారు చేయవలసిన దైవారాధన ఏంటి వారు పెట్టిన వ్యాపారాలు పెట్టుబడులు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి వారి సంతానం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చేసే ప్రయాణాలు ఎటువంటి ఫలితాలిస్తాయి ఉద్యోగంలో పొందే బదిలీల వలన వారి జీవితంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతారు వారు గ్రహస్థితి వలన ఎటువంటి అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు అన్న విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా తులారాశివారు ఉన్నట్టయితే వారికి షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి